అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో 114 విందాం. ఎదురుగా వస్తున్న 9 మంది ఆడవాళ్లలో తను అనుకున్నావిడ ఉండడంతో శ్వేతవాళ్ళ నాన్నగారు షాక్తో బీసుకుపోయారు. 5 పెద్ద ముత్తైదువులు వారి దాన్ని వారు వెళ్ళిపోగా గౌరీ, సుశీల, సుమా, రాధగారు వాళ్ళు విజయ్ గారు వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇంతలో గుడికొచ్చిన భక్తులందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. గౌరీగారు అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న తర్వాత శంకర్ గారు మాట్లాడుతూ, సరే తమ్ముడు, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ సెషన్ ఒకటి ఉంది, సో ఇక నేను వెళ్ళాలనడంతో జితేందర్ గారు సరే అన్నయ్య అంటూ, మన ఫ్యామిలీ అంతా చాలా రోజుల తర్వాత గ్యాదర్ అయ్యాం కదా, అందుకే నేను విజయ్ అన్నయ్య డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ ఫ్యామిలీ పార్టీ ప్లాన్ చేసాం, సో అప్పటికి నీ షెడ్యూల్ కాస్త ఖాళీగా పెట్టుకో, ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ నాకు కుదరలేదంటే మాకు కుదరదు అన్నారు ఆయన. దాంతో శంకర్ గారు సరే అని చిన్నగా నవ్వి అందరికీ బాయ్ చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. పండితులతో మాట్లాడప్పుడే అక్కడికి వచ్చిన స్వామీజీ, అమ్మా శ్రావ్య, ఇక నీ శాపం పూర్తిగా తొలగిపోయినట్టే తల్లి అన్నారాయన. దానితో శ్రావ్య, నిజమా స్వామీజీ, అయితే నేను ఆ బయటకు వెళ్ళి ఆ చల్లని పౌర్ణమి కిరణాలు ఎంజాయ్ చేస్తానని చెప్పి బన్ను చిన్నులను అలానే శ్వేతా పద్మాలను కూడా తీసుకుని బయటకు వెళ్ళిపోయింది శ్రావ్య. హర్షవాళ్ళు కూడా వాళ్ళు వెనక వెళ్ళబోతుంటే ఇంతలో శ్వేత వాళ్ళ నాన్నగారు మాటలు విని ఆ నలుగురు అన్నదమ్ములు అక్కడే ఆగిపోయారు. శ్వేత ఫాదర్ మురారీ గారు మాట్లాడుతూ, మీరు అన్నారు రాధగారి వైపు షాకింగ్గా చూస్తూ. అతని ఎక్స్ప్రెషన్ అండ్ తడబాటుకి రాధగారు అతని వైపు కాస్త విచిత్రంగా చూస్తూనే, నేను మిస్సెస్ రాధా గోపాల్, శ్రావ్య మదర్ని, ఇంతకీ మీరెవరు అని అడిగారు ప్రశ్నార్థకంగా. అందుకు జితేంద్ర గారు, ఆయన శ్వేత వాళ్ళ ఫాదర్ మురారి గారు చెల్లెమ్మ, మిస్సెస్ ముకుంద గారి హస్బెండ్ అనడంతో రాధగారు, హో అవునా, క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మీరు నన్ను చూడకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని ఇంతకు ముందే చూశాను అన్నారు మురారి గారు. దానితో రాధగారు, హో అవునా, శ్వేత మా ఫొటోస్ చూపించిందా మీకు అని అడిగారు ఆయన. లేదు, మీరు శ్వేతకు తెలియడానికన్నా ముందే నాకు తెలుసు, 24 సంవత్సరాల క్రితమే నేను మిమ్మల్ని చూశాను అన్నారు మురారి గారు. ఆ మాటకు రాధగారితో సహా అక్కడున్న అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి, 24 సంవత్సరాల క్రితమే మీరు నన్ను చూశారా? అప్పుడు ఎప్పుడో చూసిన నన్ను ఇప్పుడెలా గుర్తుపెట్టారు మీరు? అసలు నన్ను ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మీకు అని అడిగారు అయోమయంగా. అవసరం ఉంది కాబట్టే గుర్తుపెట్టుకున్నాను రాధగారు అన్నారు బాధగా వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ మురారి గారు. ఇంతలో ముకుంద గారు ఆయన దగ్గరకు వచ్చి అతని భుజంపై చేయి వేస్తూ, మీరేం మాట్లాడుతున్నారండి, మీకు రాధగారు ముందే తెలియడం ఏంటి, మీకు ఆమెను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగారు అయోమయంగా. అందుకు మురారి గారు, మనం మన జీవితంలో ఒక ముఖ్యమైన దాన్ని వదులుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని, ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని నీకు నేను చెప్పాను కదా ముకుంద, అది ఈరోజే అన్నారు తన ఎదలో ఎగిసిపడుతున్న లావాను అతి కష్టంగా అణుచుకుంటూ. దాంతో ముకుంద గారు, ఏంటండి మీరనేది, అంటే రాధగారు అంటుంటే మురారి గారు అవునన్నట్టుగా తలాడించారు. దానితో ముకుంద గారు, నో, మీరు చెప్పేది అబద్ధం, ఆవిడ ఈవిడ కాదు, ఖచ్చితంగా ఈవిడయ్యి ఉండరు, ఒక్కసారి ఆమె వైపు సరిగా చూసి చెప్పండి, అప్పుడు మీరు చూసిన ఆవిడ రాధగారు ఒక్కరేనా, కాదు కదా, చెప్పండి ప్లీజ్, కాదని చెప్పండి అన్నారు ఏడుస్తూ. వాళ్ళిద్దరినీ చూసి అక్కడున్న ఎవరికి ఏం అర్థం కాక ఆడవాళ్ళు ముకుంద గారిని ఊరుకోండి అంటూ ఊరుకోబెడుతుంటే విజయ్ గారు మురారి గారితో, అసలేమైంది మురారి గారు, మీరిద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి ఇంతలా బాధపడుతున్నారు అని అడిగారు. హర్షవాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. మురారి గారు రాధగారి వైపు చూస్తూ, 24 ఏళ్ల క్రితం ఏప్రిల్ 16 నైట్ గుర్తుందా మీకు అని అడిగారు ఆయన. అది విని రాధగారు గోపాల్ గారు ఒకరినొకరు చూసుకున్నారు షాకింగ్గా. దాంతో మురారి గారు, ఎందుకు గుర్తుండదు, ఆ రోజే కదా, ఆ దేవుడు మీ లైఫ్లో మీకు ఇచ్చిన అమూల్యమైన బహుమతిని ఇచ్చినట్టే ఇచ్చి నా ద్వారా మీకు దూరం చేశాడు అని ఆయన అనడంతో రాధగారు షాక్ అవుతూ, ఏంటి మీరనేది, ఆ దేవుడు మా ప్రేమ గుర్తుగా ఇచ్చిన మా బిడ్డను మీ ద్వారా మాకు దూరం చేశాడా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగారు ఏమర్థం కాక అయోమయంగా. అవును, మీ బిడ్డ మీకు నా ద్వారానే దూరమైంది అన్నారు మురారి గారు. దాంతో గోపాల్ గారు అసహనంగా, ఏంటండి మీరు చెప్పిందే చెప్తున్నారు, మా బిడ్డ మీ ద్వారా మాకు దూరం అయిపోవడం ఏంటి, మా మొదటి బిడ్డ పుట్టగానే చనిపోయింది, మేము కూడా చనిపోయిన మా బిడ్డను కళ్ళారా చూసాం కూడా అన్నారు ఆయన.
అందుకు మురారి గారు, లేదు లేదు గోపాల్ గారు, మీ బిడ్డ చనిపోలేదు, నేనే మీ బిడ్డ ప్లేస్లో చనిపోయిన మా బిడ్డను పెట్టించాను అన్నారు బాధగా కన్నీరు కారుస్తూ. దానితో గోపాల్ గారు కోపంగా ఆయన షర్ట్ కాలర్ పట్టుకుని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కావాలని మా బిడ్డను తీసుకుపోయి ఆ బిడ్డ స్థానంలో మీ బిడ్డను పెట్టావా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అని చెప్పు, ఇప్పుడే నేను భూమిలో పాతేస్తాను అన్నారు కోపంగా. దానికి మురారి గారు ఆయన ఏమనకుండా అలా మౌనంగా ఉండిపోతే అక్కడున్న అందరూ గోపాల్ గారి నుండి మురారి గారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. రాధగారు తమ బిడ్డ బ్రతికే ఉందని విని ఆనందం ప్లస్ ఆశ్చర్యంతో అలానే బిగుసుకుపోయారు. అలానే ఇంకోవైపు మురారి గారు తమ బిడ్డను తమకు దూరం చేశారని తెలుసుకుని ఆయన వైపు కోపంగా చూస్తున్నారు తప్ప గోపాల్ గారు కట్టు చెప్పడం లేదు. విజయ్ గారు గోపాల్ గారితో, చూడండి బావుగారు, మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం, మీరు కాస్త శాంతించండి అన్నంతో గోపాల్ గారు సహనంగా అతని షర్ట్ని వదిలేసి మురారి గారి వైపు చూస్తున్నారు కోపంగా. ఇంతలో జితేంద్ర గారు, మురారి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మాకు అని అడగడంతో మురారి గారు తన షర్ట్ సరిచేసుకుని చిన్నగా నవ్వుతూ, మీ అమ్మగారు ఆ రోజు జరిగింది మీకు చెప్పారని అనుకున్నాను, కానీ మీకు ఏం చెప్పలేదని నాకు ఇప్పుడే తెలిసింది, నేను అలా చేశానని మీరు కోపం తెచ్చుకుంటున్నారు, కానీ లేదంటే ఈ పాటికే మీ కూతురు మీకు శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేది అంటూ ఆ రోజు నైట్ అసలు ఏం జరిగిందనేది అంతా వివరంగా చెప్తున్నారు. ఆ రోజు మీ భార్య, అదే రాధగారితో పాటు మీ అమ్మగారు మాత్రమే హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే మేము కూడా అదే హాస్పిటల్లో నా భార్య ముకుందన్ డెలివరీ కోసం జాయిన్ చేశాను. ఇద్దరికీ ఒకేసారి డెలివరీ అయింది, కానీ మాకు పుట్టిన పాప చనిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో నా బాధ కంతు లేకుండా పోయింది. ఇంతలో హాస్పిటల్లో ఏదో గొడవ జరుగుతున్నట్లుగా అనిపించి వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది రౌడీలు ఎవరో గోపాల్ గారి కుటుంబ సభ్యుల గురించి వెతుకుతున్నారని తెలిసింది. అది చూసిన నేను భయంతో నా భార్య ఉన్న రూమ్కి వెళ్తుంటే అప్పుడే నన్ను బాబు అని పిలవడంతో వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా మీ అమ్మగారు, ఆవిడ చేతిలో అప్పుడే పుట్టిన ఒక పసిపాప. వాళ్ళని చూసి నేను షాక్గా, ఏంటండి అన్నాను. బాబు, నేను గోపాల్ అమ్మని, ఆ క్రింద రౌడీలు వెతుకుతుంది మమ్మల్నే బాబు, మా అబ్బాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు, వాడు ఎటువంటి అవినీతి చేయకుండా ఉద్యోగం చేయడంతో ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి శత్రువులు ఎక్కువ. కొన్ని రోజుల క్రితం మా గోపాల్ ఎవరో రాజకీయంగా పలుకుబడున్న అతను కబ్జా చేసిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాడని తెలిసింది. అందుకేనేమో ఆ దుర్మార్గుడు మా కుటుంబంపై కక్ష కట్టి ఈరోజు మమ్మల్ని ఏమైనా చేయాలని రౌడీలను పంపినట్లున్నాడు. మా వయసు అయిపోయింది బాబు, మేమేమైపోయినా పర్లేదు, కానీ పసిగుడ్డు ఇంకా కళ్ళు కూడా తెరిచి లోకాన్ని చూడలేదు, దీనికి ఏమైనా అయితే మేము తట్టుకోలేం. ఇందాక డాక్టర్ గారు చెప్తే విన్నాను మీకు పుట్టిన పాప చనిపోయిందని, కాబట్టి అంటే ఏడుస్తూ చేతిలో ఉన్న పాపనే చూస్తోంది ఆవిడ. ఏంటమ్మా మీరనేది, నాకేం అర్థం కాలేదు అని మురారి గారు అనడంతో ఆ రోడీలు అప్పటికే ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నానని తెలుసుకుని కన్నీళ్లు తుడుచుకుని, మా పాపను మీరు తీసుకెళ్ళిపోండి బాబు, మీకు పుట్టిన చనిపోయిన పాపను నాకు ఇవ్వండి, ఆ రౌడీలకు పాప చనిపోయిందని తెలిస్తే వాళ్లే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అనడంతో షాక్గా అలానే చూస్తుండిపోయాడు మురారి. కొన్ని క్షణాలకు తేరుకుని, అమ్మా నేనా పని చేస్తే నేను నా భార్యను బ్రతికించుకున్నవాడిని అవుతాను, కానీ ఇంకొక తల్లి కడుపుకొట్టిన వాడిని అవుతాను, ఇలా చేయడం నేరం కూడా అనడంతో అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ రావడంతో మీ అమ్మగారు భయంగా అలానే ఉండిపోయారు. ఆ డాక్టర్ వచ్చి, మురారి ఐఎమ్ వెరీ సారీ, మీ బిడ్డ అని చెప్పి పక్కనున్న వైపుకు తిరిగి, ఈమెవరు అని అడిగారు. దానితో మురారి జరిగిందంతా డాక్టర్కి చెప్పడంతో, మురారి నువ్వు ఈరోజు పాపను తీసుకెళ్తే ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడినవాడివే కాదు, నీ భార్య ప్రాణాన్ని కూడా కాపాడినవాడు అవుతావు. ముకుంద గారికి బీపీ చాలా ఎక్కువగా ఉంది, బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఆమె కండిషన్ చాలా సీరియస్ అవుతుంది, ఈ విషయం మన మధ్య ఉంటుందన్నాడు ఆ డాక్టర్. ఆ డాక్టర్ మాటలకు పెద్దావిడ చేతులెత్తి నమస్కారం పెట్టడంతో ఆమె చేతిలోని బిడ్డను తీసుకుని ముకుంద పక్కన పడుకోబెట్టి, చనిపోయిన మా బిడ్డను తీసుకొచ్చి మీ భార్య రాధగారి పక్కన పడుకోబెట్టాను, ఆ తర్వాత రౌడీలు మీ రూమ్కి వచ్చి చనిపోయిన బిడ్డను చూసి వాళ్ళ బాస్కి విషయం చెప్పడంతో ఆ రాజకీయ నాయకుడు, బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెడితే ప్రయోజనం ఉండదు, ఇంకొకసారి ఎప్పుడైనా దొరకకుండా ఉండడు వాడు, అప్పుడు చెప్దాం వాడి పని, మీరు వచ్చేయండి అనడంతో ఆ రౌడీలు వెళ్ళిపోయారు. ఆ పాప విషయం రౌడీలకి తెలిస్తే ప్రాబ్లం అని ఆ డాక్టర్ ముకుందని వేరే హాస్పిటల్కి పంపించేశారు. ఆ తర్వాత 4 రోజులకు అన్నీ సర్దుకున్నాయని తెలిసి ఆ పాపను తీసుకుని మీ గురించి హాస్పిటల్కి వస్తే
అప్పటికే మీరు డిశ్చార్జ్ అయిపోయారని చెప్పడంతో మీ డీటెయిల్స్ తీసుకుని ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చిన మాకు మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారని తెలిసింది. ఇంకా పాపను మాకు దేవుడిచ్చిన వరప్రసాదంగా మేమే పెంచుకున్నామంటూ తలదించుకుని కన్నీరు కారుస్తున్నాడు. ఆమె దూరం అవుతోందని వారికి నిన్న నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తల్లి. ఈ విషయం విన్న అందరూ ఉన్న చోటనే షాక్తో నిలబడిపోయారు. అలా అని వేరే వాళ్ళ బిడ్డను మా బిడ్డగా పెంచుకుని ఆ కన్నవాళ్ళకి శాశ్వతంగా తమ బిడ్డను దూరం చేయడం న్యాయం కాదని భావించి ఆ గోపాలుడికి ఎప్పుడైనా మీరు నాకు కనపడితే అదే మీ బిడ్డను మీకు అప్పగించడానికి ఆ గోపాలు నిర్ణయించిన సరైన సమయంగా భావించి మీ బిడ్డను మీకు అప్పచెప్పేయాలని ప్రమాణం కూడా చేసుకున్నాం అనుకున్నట్టుగానే ఇన్నాళ్లకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని మా కంటపడేలా చేశాడని కాబట్టి ఆయనకు మేము చేసుకున్న ప్రమాణం ప్రకారం మీ బిడ్డను మీకు తిరిగి ఇచ్చేస్తామన్నారు గొంతులో నుండి చాలా కష్టంగా వస్తున్న మాటలను కూడబలుక్కుని వచ్చే కన్నీళ్ళను అదుపు చేసుకోలేక ఏడుస్తూ. ఆ మాటకు ముగుందగారు బోరున ఏడుస్తుంటే రాధగారు గోపాల్ గారు భావోద్వేగంగా అంటే మా బిడ్డ అంటుంటే మురారి గారు అవును శ్వేతని మీ మొదటి సంతానం మీ పెద్ద కూతురు అన్నారు ఆయన. ఆ మాట విని రాధగారు వాళ్లతో పాటు అక్కడున్న అందరూ కూడా ఆనందపడుతుంటే వినోద్ మాత్రం వెంటనే బయటకు వెళ్ళిపోయి శ్వేత శ్రావ్య మీకు ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ తొందరగా లోపలికి రండి అదేంటో తెలిస్తే మీ ఇద్దరు భూమి మీద నిలబడరు అసలు త్వరగా రండి అంటూ ఇద్దరు చిరో చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నాడు. శ్రావ్య శ్వేతలకి ఏం అర్థం కాక ఒకరిమొకరు చూసుకుంటూనే వినోద్తో కలిసి లోపలికి వెళ్లారు. ఆ వెనుకే పద్మ పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. శ్రావ్య వాళ్ళు వచ్చేటప్పటికి ముకుందగారు ఏడుస్తూ ఉంటే మురారి గారు సుశీల గారు సుమగారు ఆవిడ ఊరుకోబెడుతున్నారు. అది చూసిన శ్వేత మమ్మీ ఎందుకేడుస్తున్నావు అంటూ కంగారుగా ఆవిడ వైపు వెళ్తూ ఉంటే ఇదేనా నువ్వన్న సర్ప్రైజ్ ఇది చూసేనా మేము ఈ భూమి మీద నిలబడమన్నాం అంటూ వినోద్ చేయగలింది కోపంగా శ్రావ్య. దానితో వినోద్ ఇచ్చిన చోట రుద్దుకుంటూ అమ్మా తల్లి నువ్వు మ్యాటర్ పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాట్లాడు అంటూ అదిగో అటు చూడు నీకే తెలుస్తుంది అంటూ శ్వేత వైపు చూపించాడు. శ్వేత ముకుందగారి దగ్గరికి వెళ్ళబోతుంటే రాధగారు శ్వేతను చూసి ఆనందంగా నా బంగారు తల్లి అంటూ ఆనందంగా ఆమె దగ్గరకు వెళ్ళిపోయి శ్వేతను హక్ చేసుకుని ఆమె ముఖమంతా ముద్దులతో ముంచేస్తూ ఆనందంతో ఏడుస్తున్నారు. ఆవిడతో పాటు గోపాల్ గారు కూడా. వాళ్ళని చూసిన శ్రావ్యకు సీన్ అర్థం కాక బిక్కుముఖం వేసుకుని చూస్తుంటే హర్ష ఆమెను చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలపై ముడుతూ ఏంటి నా దగ్గర పెళ్ళం ఇంకా తమకు విషయం అర్థం కాలేదా శ్వేత ఎవరో కాదు మీ మమ్మీకి మొదటి కాన్పులో పుట్టి చనిపోయిందనుకున్న మొదటి బిడ్డ అంటే మీ అక్క అన్నారు. అది విన్న శ్రావ్య ఏంటి అంది గుడ్లింత చేసి షాకింగ్గా చూస్తూ. వినపడలేదా చంద్రముఖి గారు శ్వేతగారు తమ సొంత అక్క యువర్ ఓన్ సిస్టర్ అన్నాడు వినోద్. దానితో శ్రావ్య మీరు చెప్పేది నిజమా అంటూ వెంటనే శ్వేత దగ్గరికి వెళ్ళింది ఆనందంగా. రాధగారు గోపాల్ గారు తనపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కాక వారి వైపు అయోమయంగా చూస్తున్న శ్వేతను అక్కా అంటూ ఆమెను హక్ చేసుకుని ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తూ నీకు ఇంకా విషయం అర్థం కాలేదక్క నువ్వు నా ఓన్ సిస్టర్ వంట ఇదిగో వీళ్ళే నీకు సొంత అమ్మానాన్నలు మనమిద్దరం ఓన్ సిబ్లింగ్స్ అని అరిచింది గట్టిగా ఆనందం పట్టలేక. దానితో శ్వేత షాక్ అయిపోయి వెంటనే ఆ షాక్ నుంచి తేరుకుంటూ వారి నుంచి తన చేతులు విడిపించుకుని వెంటనే ముకుందగారి దగ్గరికి వెళ్ళిపోయామని హక్ చేసుకుంటూ ప్లీజ్ మమ్మీ నువ్వు ఏడవకు ఎవరో ఏదో అంటే నేను బిడ్డను కాకుండా పోతానా నేను మీ బిడ్డనే మీరే మా అమ్మానాన్నలు అర్థమైందా ఇక ఏడవకండి అందావు నూరుకోబెడుతూ. ఇన్ని రోజులు చనిపోయిందనుకుని తన బాధను ఎవరికీ చెప్పకుండా చూపకుండా ప్రతిరోజు తనలో తాను కుమిలిపోతున్న రాధగారు ఇప్పుడు తన కూతురు బ్రతికే ఉందని తెలిసి మనస్ఫూర్తిగా ఆమెను ముద్దాడకుండానే తన కూతురు అలా తను విడిపించుకుని వెళ్ళిపోయి వేరే ఎవరినో మీరే నా అమ్మానాన్నలు అంటూ ఉంటే రాధగారు తట్టుకోలేక స్పృహతప్పడిపోయారు. దానితో శ్రావ్య గోపాల్ గారు ఆవిడని పట్టుకుని ఆవిడ లేవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈలోపు అందరూ కూడా వారి చుట్టూ చేరి ఆవిడకి ఏమైందోనని కంగారు పడుతూ ఆమె లేవడానికి ట్రై చేస్తున్నారు. శ్వేత ప్రవర్తన వలన తన మమ్మీకి ఇలా జరిగిందన్న కోపంతో శ్రావ్య శ్వేత దగ్గరికి వెళ్ళి ఆమెను ముకుందగారి దగ్గర నుంచి పట్టుకుని లాగి హే నీకు అసలు బుద్ధుందా ఇన్ని రోజులు నువ్వు చనిపోయావనుకుని నీ కోసం కూలిపోయిన నీ కన్న తల్లి ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావని తెలిసి నేను దగ్గరకు తీసుకుంటే ఆమెను దూరం నెట్టేసి ఈవిడ దగ్గరకు వచ్చి మీరే మా అమ్మనాన్నలు అంటావా అంది కోపంగా. దానితో హర్ష వెంటనే ఆమె దగ్గరకు వచ్చి బంగారం ఏం చేస్తున్నావు నువ్వు సడన్గా ఇలా ఎవరో వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను పెంచిన వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు కాదంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు అలానే తను కూడా
తన ఈ విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు కాస్త సహనం వహించు అన్నాడు హర్ష. అతని మాటలకు శ్రావ్య ఏదో అనుభవతుంటే ఇంతలో శ్వేతనే, వీళ్ళ సొంత అమ్మానాన్నలు కాదని నాకు ముందే తెలుసు అని చెప్పి అక్కడున్న అందరికీ షాక్ ఇచ్చింది. అందరూ షాక్లో ఉండగానే శ్వేత మురారి ముకుందగాలను సైడ్ నుంచి కౌగిలించుకుంటూ, ఎప్పటికైనా నాకు ఈ విషయం తెలిసి నిన్న సొంత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని, ముందే నాకు అన్ని విషయాలు చెప్పి నా సొంత తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అలానే వాళ్లతో వెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికి నాకు ఊహ రాగానే నాకు సంబంధించిన విషయాలన్నీ నాకు చెప్పి నన్ను కూడా ప్రిపేర్గా ఉంచారు డాడీ అంది బాధగా కన్నీళ్లు కారుస్తూ. ఆ మాటలు విని అక్కడున్న అందరితో పాటు అప్పుడే కళ్ళు తెరిచిన రాధగారు కూడా విని షాక్ అయ్యారు. అంటే వీళ్ళని ఓన్ పేరెంట్స్ కాదని నీకు చిన్నప్పుడే తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా శ్రావ్య. అందుకు శ్వేత, అవును, ఆ కృష్ణయ్య ఇచ్చ ప్రకారం నా ఓన్ పేరెంట్స్ ఎప్పుడు కనపడితే అప్పుడే నన్ను వాళ్ళకి అప్పచెప్పేయాలని ప్రమాణం చేసుకున్న డాడీ వాళ్ళు ముందుగానే నేను వాళ్ళ బిడ్డను కానని నాకు అన్ని విషయాలు చెప్పి నన్ను రెడీగా ఉంచారు అని మురారిగారు భుజంపై తలవాల్చి కన్నీళ్ళు నిండిన కళ్ళను మూసుకుని తెరిచి, ఎప్పుడైతే వీళ్ళు ఓన్ పేరెంట్స్ కాదని తెలుసుకున్నానో అప్పుడు నేను ఎంతగానో కుమిలిపోయాను. నా బాధను చూసిన డాడీ, నీ పేరెంట్స్ డీటెయిల్స్ కనుక్కుని నీకు వాళ్ళ ఫోటో చూపిస్తాను, కానీ ఒకటి, నీకు వాళ్ళ సరౌండింగ్స్లో ఉంటే ప్రాణహాని ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ ఫోటో మాత్రమే చూడాలి, కానీ వాళ్ళు కలవడానికి ట్రై చేయకూడదు అన్నారు. అందుకు నేను వాళ్ళు మీకు ఎప్పుడు కనపడతారో అప్పుడే నేను కూడా వాళ్ళని చూస్తానని చెప్పాను. దానితో వాళ్ళు కూడా సరే అని నాకు విషయం చెప్పాక అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ సొంత బిడ్డ కంటే నన్నే ఎక్కువగా చూసుకుంటున్నారు. అలానే మా తమ్ముడికి నేను తన సొంత అక్కను కాదని కూడా చెప్పలేదు. వీళ్ళు నా తమ్ముడి కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారని నా తమ్ముడు కోపంతో స్టడీస్ అని చెప్పి మమ్మల్ని వదిలి యుఎస్లో ఉన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను రమ్మని ఎంతగా బ్రతిమాలినా కూడా నేను పెళ్లి చేసుకుని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతే తప్ప వాడు రానని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. దానితో డాడీ వాళ్ళు, నీకు నచ్చినట్టు చేసుకో, మీ అక్కకు ఎప్పుడు పెళ్లి చేయాలో అప్పుడే పెళ్లి చేస్తాం, నీకు నచ్చినప్పుడే రా అని ఇక మా తమ్ముడిని పట్టించుకోవడం మానేశారు. వాడి కోసమైనా నేను త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుని డాడీ వాళ్ళు వినోద్ గారి సంబంధం తీసుకురాగానే నేను ఆ మ్యాచ్ ఒప్పేసుకున్నాను. అంతే తప్ప నేను ఆయన చూసి ఇష్టపడ్డానో ప్రేమించానో కాదు అంది శ్వేత. ఆ మాటకు అందరూ వినోద్ వైపు చూడగా వినోద్ మాత్రం, ఈ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే ప్రేమించకపోయింది, ఇప్పుడు నా గురించి చెప్పడం అవసరమా అని తలకొట్టుకున్నాడు వినోద్. అది చూసిన శ్రావ్య, నీకు ఇలానే అవ్వాలే అన్నట్టుగా ఒక వెటకారపు చూపు విసరడంతో వినోద్, నీకు దన్నం తల్లి అని చేతులు జోడించి ఒంగుని శ్రావ్యకి దన్నం పెట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.